నమస్కారం, వైజాగ్ లోక న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జాతీయ రహదారి జీడకల్ రోడ్డు వద్ద అండర్ బైపాస్ బ్రిడ్జ్ నిర్మించాలని అఖిలపక్ష పార్టీలు ధర్నా. చెంగిచెల్ల డిపో వద్ద టీఆర్ఎస్ నాయకులకు చేదు అనుభవం. సీఎంకి పాలాభిషేకానికి ప్రయత్నం, స్పందించని కార్మికులు. రాష్ట్రంలో 12,000 ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేసే చర్యను మానుకోవాలి. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు టైగర్ రాయగా కృష్ణయ్య డిమాండ్. జలవనరుల శాఖ పదోన్నతుల మీద హైకోర్టు తీర్పును త్వరగా అమలు చేయాలి. స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరులకు తెలిపిన ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి శ్రీనివాసులు. బిక్కవోలుకు చెందిన కూచిపూడి నాట్యాచారిణి గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత కుమారి బిల్లా జాహ్నవి పలువురు చిన్నారులకు కూచిపూడి నాట్యంలో శిక్షణనిస్తూ వారిని తీర్చిదిద్దుతుంది. 6 ఏళ్ల వయసు నుంచే ప్రముఖ నాట్యాచారుడు కోట దివాకర్ వద్ద శిక్షణ పొందిన, అనేక ప్రదర్శనలిచ్చి ఎన్నో ప్రశంసలు అందుకున్న జాహ్నవి తన శిష్యులకు గజధారణ కార్యక్రమాన్ని స్థానిక గోలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించారు. దివాకర్ సమక్షంలో శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో నవధాన్యాల సహితంగా గజ పూజ నిర్వహించి వాటిని విద్యార్థులకు కట్టారు. అనంతరం చిన్నారులచే ఆలయ ఆవరణలో తొలి నాట్యం చేయించారు. ఈ సందర్భంగా కోట దివాకర్ మాట్లాడుతూ, ఇప్పటికీ చాలా మందికి శిక్షణ ఇచ్చాను అని, ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో ఈ నాట్య విద్యను నేర్చుకోవాలి అని, ప్రభుత్వం వారు ఈ కళపై ప్రోత్సాహం ఉందని, నా దగ్గర ఈ శిక్షణను నేర్చుకున్న జాహ్నవి డిగ్రీ విద్యను అభ్యసిస్తూ కూడా తను నేర్చుకున్న విద్య ద్వారా మరికొంతమందికి శిక్షణను ఇవ్వడం అభినందించదగ్గా విషయం అన్నారు. ఆగండలాది సురనాయక బృందవల్యం ఓం ప్రణమ్య సరసాదేవౌ పితామహ మహేశ్వరౌ నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణాయ దుదాహృతం దేవతానాం వక్షస్తచ్చైవ విప్రాణాం శేషేత్వ నియమో భవేత్. విష్ణుశక్తి సముత్పన్నే ఏకరత్నసంపన్నే క్రిస్మస్ పండుగ వస్తుందంటే నగరంలోని ప్రముఖ హోటల్లో కేక్ మిక్సింగ్ సందడి మొదలయ్యింది. సికింద్రాబాద్ బేగంపేట్లోని మనోహ హోటల్లో రకరకాల పదార్థాలతో కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎండి మనోహర్ హాజరై కేక్ మిక్సింగ్ చేశారు. హోటల్ సిబ్బంది అంతా కలిసి కేక్ మిక్సింగ్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. సీఎండి మనోహర్ మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగలో భాగంగా కేక్ మిక్సింగ్ చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉంటుందని అన్నారు. హోటల్లో ఉన్న సిబ్బంది మరియు యాజమాన్యం బంధాన్ని మరింత దృఢపరిచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతుందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం వేగంగా జరుపుతున్నట్టు
చేసినట్లు, క్రిస్మస్ పండుగకు నెల రోజుల ముందుగానే కేక్ ని తయారు చేస్తామని అన్నారు. క్రిస్మస్ కేక్ కోసం ప్రత్యేకంగా 10 రకాల పండ్లను, కాజు, పిస్తా, అంజీర్, బాదం అలాంటి అనేక పదార్థాలని వాడుతారు అని అన్నారు. ప్రత్యేకమైన మసాలాలు, లవంగాలు, ఇలాచీ పౌడర్ ని అందులో వేల్చి ఆల్కహాల్ తో కలిపి మిశ్రమాన్ని తయారు చేస్తామని అన్నారు. నెల రోజుల పాటు వేడిగా ఉండే ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని ఉంచి కేకులు తయారు చేసి అమ్ముతామని ఆయన వెల్లడించారు. కిలో క్రిస్మస్ కేక్ 500 రూపాయలకి అందరికీ అందుబాటులో ఉండే ధరకు అమ్మనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మనోహర హోటల్ కి వచ్చి కేక్ మిక్సింగ్ పదార్థాన్ని రుచి చూడాలని వారు తెలిపారు. सर थोड़ा बीच में थोड़ा మేడం మీరు ఆడట్లేదు, ఇటు సైడ్ వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో సీఎం కేసీఆర్ ప్రకటనతో విధుల్లోకి ఆర్టీసీ కార్మికులు చేరుతున్నారు. నా పేరు ఎంకే రెడ్డి, ఇంటర్ పోరా 5 సంవత్సరాలు డ్యూటీ చేస్తున్నాను. మరి నిన్న సీఎం గారు కేసీఆర్ నిన్న తీసుకున్న నిర్ణయం ఏదో స్టార్టింగ్ లో తీసుకుంటే అయిపోయేది, అందుకు కరెంట్ లేదా సంతోషంగా ఉండేవాళ్ళు. నిన్న తీసుకొని అందరినీ 30 మందిని కోల్పోవడం జరిగింది. మేము లేట్ అవ్వడం వల్ల, నిర్ణయం లేట్ అవ్వడం వల్ల అప్పుడే కూర్చోబెట్టి ఆర్థిక మాన్యం ఉంది కాబట్టి మరి ఇది చేయలేము మేము, ఇది తర్వాత చేసుకుందాము. ప్రస్తుతం అయితే తీసుకోండి, ఇదే కార్యక్రమం అప్పుడే చేస్తే అయిపోయేది. స్టార్టింగ్లోనే సమయకు ముఖ్యమంత్రి చేస్తే అయిపోయేది. ఇన్ని రోజుల తర్వాత చేసి 30 మందిని కోల్పోవడం బాధాకరం మాకు, బాగా వాళ్ళ ఆత్మశాంతి కూడా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు జాతీయ రహదారి జీడకల్ రోడ్డు వద్ద అండర్ బైపాస్ బ్రిడ్జ్ నిర్మించాలని అఖిలపక్ష పార్టీలు రోడ్డును దిగ్బంధించారు. చెంగిచెర్ల డిపో వద్ద టీఆర్ఎస్ నాయకులకు చేదు అనుభవం. సీఎం కి పాలాభిషేకానికి ప్రయత్నం, స్పందించని కార్మికులు, ఆర్టీసీ అధికారులు, పోలీసుల ముందు నవ్వుల పాలైన టీఆర్ఎస్ నాయకులు. 52 రోజులుగా సమ్మె చేస్తున్న పలకరించని మీరు ఇప్పుడు వస్తారా అని కార్మికుల ఆగ్రహం. చేసేదేమీ లేక వెళ్లిన టీఆర్ఎస్ 4 నాయకులే సీఎం కు డిపో ముందు పాలాభిషేకం చేసి మమా అనిపించారు. ఆ
రాష్ట్రంలో 12,000 ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేసే చర్యను మానుకోవాలి అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు టైగర్ రాయగ కృష్ణయ్య గారు మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థుల కడుపు కొట్టే చర్యకి పూనుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 12,000 ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేసే చర్యను మానుకోవాలని ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోరు గర్జన నీరడి భూపేష్ సాగర్ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు టైగర్ యాగ కృష్ణయ్య గారు మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థుల కడుపు కొట్టే చర్యకు పూనుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు సంజీవని లాంటిది ప్రభుత్వ పాఠశాలలు అని అవి మూసివేసే చర్యను మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ గారు, టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్, కోలా జనార్దన్, బీసీ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నికాంత్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చెప్తున్నప్పుడు మీరు క్వశ్చన్ చేయాలి, ఇట్లా వేస్తే క్లాసులు ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు అయితే మీదికే చూస్తారు. అప్పుడు ఒక రేంజ్ పెరిగిపోతుంది. జన వనరుల శాఖ పదోన్నతుల మీద హైకోర్టు న్యాయమైన తీర్పు ఇచ్చారని, ఆ తీర్పును అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి శ్రీనివాసులు తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అసమానతల్ని తొలగించడంలో భాగంగా 1975 సంవత్సరంలో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా 371 డి ఆర్టికల్ ద్వారా జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ప్రాంతీయ అసమానతలు తగ్గించడం కొరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 6 జోన్లుగా విభజించడం జరిగిందన్నారు. జోన్1లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు, జోన్2లో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు, జోన్3లో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలు, జోన్4లో కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు, జోన్5లో హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లాలో పరిధిలోకి వస్తాయన్నారు. అప్పటి నుంచి విద్యా ఉద్యోగాలలో నియామకాలు జరుగుతున్నాయన్నారు. అందుకు విరుద్ధంగా 2017లో జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 5 సభ్యుల కమిటీ 371 డి ఆర్టికల్ రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా జలవనరుల శాఖ నందు హైకోర్టుకి వెళ్లడం జరిగిందన్నారు. 2017-18 అప్పటి రాష్ట్ర జలవనరుల మంత్రిత్వ శాఖ వారి అనుయాయులు ఉన్నత పదవులు కట్టబెట్టేందుకు జోనల్ వ్యవస్థను వ్యతిరేకంగా అమలు చేశారన్నారు. ఈ యొక్క వెర్టికల్ సీనియారిటీని ఏర్పాటు చేసినందువల్ల జరిగిన పరిణామాలు ఏమిటంటే, గత నెలలో ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్యానల్ నందు 97 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రాష్ట్ర స్థాయిలో ప్యానల్లో పెట్టగా అందులో 85 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఒక జోన్4కి మాత్రమే రావడం జరిగింది. దీనివలన భవిష్యత్తులో 10 వరకు జోన్1, 2, 3 అంటే నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న జిల్లాల యందు ఎటువంటి పదోన్నతులు కానీ మరియు నియామకాలు కానీ జరగవు. కేవలం ఒక జోన్కి చెందిన, జోన్4కు చెందిన, రాయలసీమ ప్రాంతానికి చెందిన అటువంటి జలవనరుల శాఖలోని ఇంజనీర్లు మాత్రమే మరో 10 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగాను, సూపరింటెండెంట్ ఇంజనీర్లుగాను, మరియు చీఫ్ ఇంజనీర్లుగాను, మరియు ఈఎన్సీగాను ఉండబోతున్నారు. దీనివలన ప్రాంతీయ అసమానతలు తొలగకపోగా ఒకే ప్రాంతం ముక్తులు రాష్ట్ర మొత్తం నీటిపారుదల శాఖలో పనిచేయ బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. మావయ్య, ఆ డబ్బా ఫోన్ వద్దొచ్చు కదా. ఏం చేయమంటారా మరి? నీకోసం ఆన్లైన్ లో ఐఫోన్ బుక్ చేశాను. ఐఫోన్ 60,000 రా. ఆన్లైన్ ఆఫర్ లో 20,000 బుక్ చేశాను. 20,000? ఐఫోన్ ఆన్లైన్ సైట్స్ లో పెట్టే కార్, మొబైల్ తదితర ఫేక్ ఆఫర్స్ కి అట్రాక్ట్ కాకండి. మీ విలువైన సొమ్ముని సైబర్ నేరగాళ్ల జేబులోకి వెళ్ళనివ్వకండి. స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలో అద్భుతమైన 21x5 మెథడ్ క్రియేటర్ కె చంద్రశేఖర్. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్, నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం నేర్పగలని. ఇంగ్లీష్ నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. లర్న్ ఇంగ్లీష్, చేంజ్ యువర్ లైఫ్. 21x5 విద్యా స్పోకెన్ ఇంగ్లీష్ కొడత.
వేదాల కాంప్లెక్స్, ఎన్ఏడి కొత్త రోడ్, విశాఖపట్నం. ఫోన్ 9849730039. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ, గోపాలపట్నం మరియు పెందుర్తి. English House, spoken English and soft skills, the most successful methods, experienced trainers, thousands of people trained, many of them placed in NNCs. Learn English to be successful in any field. English House, call 800-80-300-33. ఏదో సందర్భంలో ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా అనిపించే ఓ ఫీలింగ్ ఎత్తు పెరగడం, ఇంకాస్త పొడుగ్గా ఉంటే ఎంత బాగుండు అనిపించడం సహజం. ఎందుకంటే ఓ మోస్తర్ హైట్ లేందే, ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నా, ఎంత పెద్ద స్పాలు జిమ్ముల్లో వేలకు వేలు ఖర్చు చేసి వర్కౌట్లు చేసినా కండలు పెరుగుతాయేమో కాని ఎత్తు పెరగడమన్నది అసాధ్యం. మీకు తెలుసా, ఎత్తు తక్కువ పర్సనాలిటీలో సహజసిద్ధమైన అందం కాగడా పెట్టి వెతికినా కనిపించదు. సరైన పర్సనాలిటీ లేనిదే వ్యక్తిత్వం, విశ్వాసం అంతగా ఉండదు. దాంతో ఎవరూ మన మాటకు అంత విలువ ఇవ్వకపోవచ్చు. మరో విషయం, ఇదేదో యువత మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య ఎంతమాత్రం కాదు. 10 ఏళ్ల వయసునుంచి 60 ఏళ్ల సీనియర్ సిటిజన్ల దాకా ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో ప్రతిచోటా ఎదుర్కొనే సమస్య ఎత్తు సరిగా లేకపోవడం. ఎంత ఖర్చు చేసినా కనిపించని ప్రయోజనం, నిరాశనే మిగిల్చడంతో ఎత్తు పెరగాలనే ఆశ ఆశగానే మిగిలిపోతోంది. అలాంటివారు 10 మందిలో 6 దాకా ఉంటారని సర్వేలు చెబుతున్నాయి. అలాంటి వారి పాలిట వరంలా మేం మీ ముందుకు తీసుకొస్తున్నాం ఒక అద్భుతమైన 100% ఆయుర్వేద వనమూలికలతో తయారు చేయబడిన సిరప్, గ్రోటాల్ ప్లస్. ఇది ఆగిపోయిన మీ ఎత్తును మళ్లీ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. హాయ్ అండి, నా పేరు రిజిక్, నేను బీటెక్ చదువుతున్నాను. మా కాలేజీలో అందరూ నన్ను చోటు చోటు అని ఎగితాలు చేసేవారు, ఎందుకంటే హైట్లో నేను చాలా తక్కువగా ఉన్నాను. అలా ఎగితాలు చేస్తుంటే మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ ముందు నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. అలా ఎక్కించినప్పుడు నాకు చాలా కోపం వచ్చేది. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేవాడినే కాదు, మానసికంగా చాలా ఇబ్బంది పడేవాడిని. అలా ప్రభావం నా స్టడీస్ పైన పడి చదువులో కూడా వెనుకబడిపోయాను. ఈ హైట్ ప్రాబ్లమ్స్ వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానని మా పేరెంట్స్కి తెలిసి గ్రోటాల్ ప్లస్ అనే హ్యాడ్ చూసి ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించారు. నేను అది వాడి 2-3 మంత్సే అవుతుంది, కానీ ఇప్పటికీ చాలా తేడాలు చూశాను. ఇంకా యాక్టివ్గా ఉన్నాను. మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ అందరూ చూసి అరే ఏంట్రా ఈ చేంజ్ అని షాక్ అయిపోయారు. ఇప్పుడు కాలేజీలో నన్ను చోటు చోటు అని ఎగితాలు చేయట్లేదు, బడే బాయ్ అని పిలుస్తున్నారు. థ్యాంక్స్ టు గ్రోటాల్ ప్లస్. ప్రపంచంలో మరెక్కడా దొరకని అరుదైన మూలికలు, ఔషధ మొక్కలు హిమాలయ పర్వతాలపై ఉన్నాయని. ముఖ్యంగా అజ్గర్, విధార, చంద్రసూర్, అశ్వగంధ, శతావరి, మంజిష్ట లాంటి అరుదైన హెర్బల్స్ దొరుకుతాయి. వీటన్నింటిపైన దృష్టి పెట్టింది గ్రోటాల్ ప్లస్. ఆఫ్రికా అడవుల్లో దొరికే మొక్కలు, హిమాలయాల మూలికలతో కలిపి ఆయుర్వేద పద్ధతిలో తయారుచేసిందే గ్రోటాల్ ప్లస్. కనీసం 1000 రకాల నిష్పత్తులతో వీటిని కలిపిన మిశ్రమాలను అనేక విధాలుగా 100 మందిపై పరీక్షలు జరిపింది. ఖచ్చితమైన మిశ్రమమిచ్చే ఫలితాలను రుజువు చేసుకున్న తర్వాతే గ్రోటాల్ ప్లస్ అసలైన ఫార్ములాతో మార్కెట్లో ప్రవేశించింది. హాయ్ అండి, నమస్తే. నేను నాకున్న సమస్య నుండి ఎలా దూరం అయ్యానో చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. నాకు యాక్టింగ్ అన్న, మోడలింగ్ అన్న చాలా ఇష్టం అండి, పిచ్చి ప్యాషన్. చాలామంది డైరెక్టర్స్ ఒకటే మాట అన్నారు, బాగా చేస్తున్నావు, న్యాచురల్గా చేస్తున్నావు, కానీ నువ్వు ఉన్న హైట్కి నీ క్యారెక్టర్స్ ఇవ్వడం కుదరదమ్మా అని. చాలా మెడిసిన్స్, ఆయుర్వేదిక్కి చాలా మెడిసిన్స్, చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నాను, చాలా తీసుకున్నాను, రిజల్ట్ లేనిది. ఈ ఒక్క మెడిసిన్తో ఏమొస్తుందిరా అని చెప్పేసి లైట్ తీసుకున్నాను, కానీ వాడు పట్టు విడవకుండా దాన్ని నా చేత వాడించాడు. వితిన్ 2-3 మంత్స్లో అద్భుతం, షాక్, చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. ప్రతి ఒక్కరు ఇదే విషయం, హౌ, ఎలా, కానీ వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాను, గ్రోటాల్ ప్లస్. ఎస్, ఆ మెడిసిన్ వల్ల నేను నా గోల్స్కి దగ్గర అవ్వాను, థ్యాంక్స్ టు గ్రోటాల్ ప్లస్. అద్భుతమైన 100% ఆయుర్వేద వనమూలికలతో తయారు చేయబడిన సిరప్ గ్రోటాల్ ప్లస్, ఇది ఆగిపోయిన మీ ఎత్తును మళ్లీ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి ఈ గ్రోటాల్ ప్లస్ను ఆర్డర్ చేయండి. కేవలం 2000 రూపాయలకే ఈ అద్భుతమైన ఆయుర్వేద ఔషధం మీకు అందజేయడం జరుగుతుంది. డెలివరీ ఛార్జీలు 290 రూపాయలు అదనం. మీ ఇంటికి చేరే గ్రోటాల్ ప్లస్ ప్రొడక్ట్లో
4 సిరప్ బాటిల్స్ ఉంటాయి. దీన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్కి ముందు, రాత్రి భోజనానికి ముందు 1 క్యాప్ సేవించాలి. ఇలా వాడటం మొదలుపెట్టిన 4 రోజుల్లోనే ఫలితాలను చూపించడం మొదలవుతుంది. మీరు కోరుకున్న ఎత్తుకు ఎదగండి. మీ శరీరంలో జరిగే సహజ సిద్ధమైన మార్పుకు దోహదం చేసే అద్భుతమైన ప్రోడక్ట్ గ్రోటాల్ ప్లస్ ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపి ఇప్పుడు మీ ముందుకు వచ్చింది. ఈ అమూల్యమైన అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు ఇప్పుడే కాల్ చేసి ఆర్డర్ చేయండి. పెళ్లి చేసుకుందాం. జాబ్ వచ్చేంతవరకు పెళ్లి కుదరదని చెప్పాను కదా. మనకు జాబ్ వచ్చేసిందమ్మా. ఎలా? ఆన్లైన్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కి 30,000, ఇంటర్వ్యూకి 20,000, ఆఫర్ లెటర్ కి 10,000. కొట్టేశా, జాబ్ పట్టేశా. జాబ్ ఇచ్చేవాడు మీకు సాలరీ ఇస్తాడు, మీ దగ్గర తీసుకోడు. ఆన్లైన్ ఫేక్ కన్సల్టెన్సీలో జాబ్ కోసం డబ్బులు కట్టి మోసపోకండి. మీ వాళ్ల ముందు నవ్వుల పాలు కాకండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మరియు భీంపూర్ మండలాల్లో రైతులు శనగ పంటను రబీ పంట సాగు బీమా పథకం ఈ నెల 30వ తారీఖున ముగిస్తూ ఉండడంతో రైతులు తమ పంటను ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, అదేవిధంగా శనగ పంట ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగే నష్టాన్ని నివారించుకోవచ్చు. తాంసీ మరియు భీంపూర్ మండలాల్లో దాదాపు 4,000 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. అందుకుగాను రైతులు ముందు జాగ్రత్త చర్యగా అసలుకే మోసం రాకుండా ఉండాలంటే ఇన్సూరెన్స్ తప్పకుండా చేయించుకోవాలని అన్నారు. శనగ పంట ప్రతి ఎకరానికి 270 రూపాయల ప్రీమియం చెల్లించి పంట సాగు బీమా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ఈ రవీందర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ఇఫ్కో టోకో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారికి ఈ రబి పంట కాలంలో బీమా చేయించుకోవడానికి ఆదిలాబాద్ జిల్లా వారికి అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా జొన్న పంటకు 31 డిసెంబర్ ఇన్సూరెన్స్ సమయము ముగుస్తున్నందున ఎకరాకు 225 రూపాయలు చెల్లించి, అదేవిధంగా మొక్కజొన్న పంటకు 15వ తారీఖున ఆఖరి తేదీ ఎకరాకు 375 రూపాయలు చెల్లించి బీమా చేయించుకోవాలని అన్నారు. ఈ యొక్క బీమా పథకం పొందాలంటే మండల వ్యవసాయ అధికారి ద్వారా, గ్రామ రెవెన్యూ అధికారి ద్వారా శనగ పంట సాగు సర్టిఫికేట్స్ పొందాలన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎకరానికి 270 రూపాయలు మీ సేవా కేంద్రాల్లో కానీ, సిఎస్సి సెంటర్లో కానీ ఈ నెల 30వ తారీఖు లోపల, అనగా నవంబర్ 30 లోపల చెల్లించి వారి పేరుని ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు. అందుకోసం గాను వారు పట్టాదారు పాస్ పుస్తకము, వారి బ్యాంక్ పాస్ పుస్తకము, వారి ఆధార్ కార్డు, తర్వాత గ్రామ రెవెన్యూ అధికారి కానీ లేకపోతే వ్యవసాయ విస్తరణాధికారి జారీ చేయబడినటువంటి సోయింగ్ సర్టిఫికేట్, అంటే విత్తనం వేసినట్టు ఉన్నటువంటి ధృవీకరణ పత్రాన్ని జత చేసి మీరు మీ సేవా కేంద్రాన్ని సంప్రదించినట్టయితే అక్కడ నమోదు చేసుకోవచ్చు. అయితే అనకి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాల్లో ఏంటంటే కనుక, మనము పంట ఉన్నప్పుడు మనకు పంట నష్టం జరిగినప్పుడే కాకుండా పంట కోత కోసిన తర్వాత కుప్పలు పేల్చినప్పుడు కూడా మనకు పంట నష్టం ఒక్కోసారి జరుగుతుంది. అది కూడా ఈ బీమా పథకంలో వర్తిస్తుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి కాబట్టి రైతులందరూ కూడా శనగ పంటను వారు పంట బీమా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనకు మొక్కజొన్న మరియు జొన్న పంటలను కూడా మనము వేసిన వారు కూడా పంట బీమా చేసుకోవచ్చు. అయితే జొన్న పంటకు గాను మనకు 31 చివరి తేదీ ఎకరానికి 225 రూపాయల ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. అదే విధంగా మొక్కజొన్నకు మనకు 15వ తారీఖు చివరి తేదీ దానికి 375 రూపాయలు ఎకరానికి చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి రైతులు ఈ మంచి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందని కోరుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నేడు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధం చేశారు. ఆలేరు బైపాస్ డిజికల్ రోడ్డు వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించాలని, అలాగే మార్కెట్ యార్డ్ నుంచి బీసీ కాలనీ వరకు రోడ్డు మరమ్మతులు చేయాలనే డిమాండ్తో కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, బీజేపీ, టీడీపీ, ఎంఐ పార్టీలు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు.
ముందు ఎంపీడీఓ కార్యాలయం వద్ద రాస్తారోకో చేస్తూ ఉండగా నూతన బైపాస్ నుంచి వాహనాల రాకపోకలు కొనసాగడంతో దిగ్బంధ కార్యక్రమం ఇక్కడి నుంచి జనగామ వైపు పెట్రోల్ పంపు వద్దకు మార్చి మరీ రాస్తారోకో చేశారు. రాస్తారోకోతో భారీగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పాటు అయితే ఎలాంటి అధికారి వచ్చి అండర్ వే నిర్మించగానే మిగతా పనులు చేపడతామని ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. కానీ వ్రాతపూర్వకంగా ఇవ్వాలని వారు భీష్మించుకొని కూర్చుండడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి వాహనాల రాకపోకల్ని పునరుద్ధరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ డాక్టర్ నగేష్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు బండు శోభారాణి, ఎంపీపీ గంధమల్ల అశోక్, టీఆర్ఎస్ నాయకులు ఆకవరం మోహన్ రావు, గంగుల శ్రీనివాస్, ఎక్స్ ఎంపీపీ క్యాసగల్ల అనసూయ, ఎంపీటీసీ జూకంటి అనురాధ అనిల్, కందిగడ్డ తాండ సర్పంచ్ సీసా మహేశ్వరి, శమంతారెడ్డి, జాలపు వనజ, అఖిలపక్ష కన్వీనర్ పసుపునూరి వీరేశం, సిపిఎం సిపిఐ నాయకులు మంగ నరసింహులు, చెక్క వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ఎల్ఎన్టీ అధికారులకు కళ్ళు ఉండి చూడలేదా, వాళ్ళు కనిపించలేదా, నాకు అర్థం కాలేదు. ప్రధానంగా జీడికాలకు సంబంధించిన విషయానికి వస్తే అది సూర్యాపేట వరకు పెద్ద రోడ్డు, మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్డు చేసి శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్ల పాదాల చెంత పరిగెడుతున్న జీవనదికి ప్రక్షాళన గావించి అందులో నీటిని నిల్వ ఉంచాలని డ్యాం నిర్మాణం చేయుటకు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, తిరుపతి తుడా కమిషనర్ గిరీష స్వర్ణముఖి నదిని పర్యవేక్షణ గావించారు. అక్కడి నుంచి తిరుపతి తుడా కమిషనర్ను గిరీష్ శ్రీకాళహస్తి దేవస్థానాన్ని దర్శించుకుని శ్రీకాళహస్తి అభివృద్ధి పనులను పర్యవేక్షణ గావించారు. అనంతరం తిరుపతి తుడా కమిషనర్ గిరీష్ మాట్లాడుతూ స్వర్ణముఖి నదిలో డ్యాం నిర్మాణం మరియు శ్రీకాళహస్తి దేవస్థానం అభివృద్ధి చేయండని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్తో పర్యవేక్షణ చేశామనే, దీనిపై త్వరలోనే 3 కోట్ల రూపాయలతో డ్యాం నిర్మాణం, శ్రీకాళహస్తి దేవస్థానం అభివృద్ధి పనులు నిర్వహించబడుతుందని అన్నారు. అదనపు తరగతి నిర్మించుకోవడం కోసం అని చెప్పేసి కార్యక్రమాన్ని చేయడం చాలా ఆనందదాయకం. అయితే ఇక్కడ కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం ద్వారాను, అదేవిధంగా బర్చూ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ చాలా పెద్ద మనసు డొనేషన్ చేయడం జరిగింది. అది చాలా గొప్ప విషయం, అభినందనీయం. ఎవరెవరు మన స్కూల్స్ ని, అదేవిధంగా దేవాలయాల్ని వారే మొదలు రివర్స్ కలిసి
కాకినాడ 64 సర్క్యులర్ రద్దు చేయాలని, యానిమేటర్ల కాలపరిమితి విధించే జీవోను రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కావాలని ఆంధ్రప్రదేశ్ ఆర్పీ యానిమేటర్లు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 5 నుంచి 10వ తేదీ వరకు పోరాట నిర్వహిస్తున్నట్లు యూనియన్ గౌరవ అధ్యక్షులు ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. మధు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత యానిమేటర్లకు ఉద్యోగ భద్రత కరువైందని ఆయన అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మా వేతనాలు పెంచమని అడిగితే 10,000 పెంచుతామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ 10,000 పెంచి మీకు కాదు మా వైసీపీ కార్యకర్తలకు అండం, ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న మహిళల్ని ఈ విధంగా రోడ్డు పాలు చేయడం సబబా అని జగన్ ని ప్రశ్నించారు. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు మాత్రమే అర్హులని చెప్పడం చాలా దారుణం అని అన్నారు. 40 సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు తీస్తే ఇప్పుడు వారికి ఉద్యోగాలు ఎవరు ఇస్తారని అన్నారు. కుటుంబాన్ని ఎలా రక్షించుకోగలరు, ఈ పేరుతో మహిళలు అందరినీ రోడ్డు మీద పడేస్తారా అని మధు నిలదీశారు. వాళ్ళ యొక్క అనుచరులకి ఈ యొక్క వివోయే ఉద్యోగాలు ఇవ్వడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారండి. 64 సర్క్యులర్ను పెట్టి మా యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు. మళ్ళీ రీసెంట్ గా నిన్న మొన్నట్లో అదే 64 పునరుద్ధీకరిస్తూ ఇంకో సర్క్యులర్ రిలీజ్ చేశారండి. దాంట్లోని వయసు లిమిట్ పెట్టారు. 15 సంవత్సరాలు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు వయసు అంటున్నారు. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరు ఉండడానికి లేదన్నట్టుగా ఆ యొక్క సర్క్యులర్ వచ్చింది. దాన్ని బట్టి మేము ఏం చేస్తున్నామంటే న్యాయ పోరాటం చేస్తున్నాము. మా పోరాటాన్ని కూడా ఉధృతం చేయడానికి సిద్ధపడ్డామండి. ఎందుకనంటే ఈరోజు గవర్నమెంట్ మాకు 8,000 రూపాయలు గ్రామ సంఘం ద్వారా వేతనాలు ఇస్తున్నారు కాబట్టి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ రహదారి జీడకల్ రోడ్డు వద్ద అండర్ బైపాస్ బ్రిడ్జ్ నిర్మించాలని అఖిలపక్ష పార్టీలు ధర్నా. చెంగిచెల్ల డిపో వద్ద టీఆర్ఎస్ నాయకులకు చేదు అనుభవం. సీఎంకి పాలాభిషేకానికి ప్రయత్నం, స్పందించని కార్మికులు. రాష్ట్రంలో 12,000 ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేసే చర్యను మానుకోవాలి. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు టైగర్ రాయగా కృష్ణయ్య డిమాండ్. జలవనరుల శాఖ పదోన్నతుల మీద హైకోర్టు తీర్పును త్వరగా అమలు చేయాలి. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరులకు తెలిపిన ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైజాగ్ లోకల్ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.